ఈ రోజు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడతా ఉంటున్నా, ఎవరిచ్చారు మీకు అధికారం? దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలు అన్ని క్యాన్సిల్ చేశారు. వాట్ ఇస్ ది గ్యారంటీ? మీరు ఏ గ్యారంటీ ఇస్తారు ప్రజల ప్రాణాలకి? మీరు ఇష్టానుసారంగా బిహేవ్ చేసి మీ చేతగాని నిర్ణయాల వల్ల, మీ అసమర్థత వల్ల రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి మళ్ళా ఇలాంటి తప్పుడు పనులు చేస్తా ఉంటే ఏమన్నారు వెళ్ళి? ఎందుకు మీకు పట్టింపు? అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నారు, స్టూడెంట్స్ అడుగుతున్నారు, పేరెంట్స్ అడుగుతున్నారు, మా పిల్లల్ని బలిద్దండి, మా కుటుంబాల్ని లేనిపోని రిస్క్లో పెట్టద్దండి, ప్రాణం ఉంటే పరీక్ష, ప్రాణం ఉంటే చదువు, ప్రాణం లేకపోతే ఎవరికి చదువు చెప్తారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ, ఎందుకు ఈ మూర్ఖత్వం? ఎందుకు ఇంత తప్పుడు పనులు చేస్తారు? తప్పుడు పనులు చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతారు. అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఇది, పోలీస్ రాజ్యం అంటే ఇది. ఈ సమయంలో అల్లా శ్రీనివాస్ యొక్క ఇల్లు కూల్చడమా? ఈ సమయంలో నరేంద్ర పైన తప్పుడు కేసులు పెట్టి వేధించడమా? ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏంటిది? ఒక పక్క రాష్ట్రం తగలబడతా ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో పడతా ఉంది, అందరి సహకారం తీసుకుని ఏ విధంగా కాపాడాలి అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడం, ఏకపక్ష నిర్ణయాలు చేయడం చాలా దుర్మార్గం. నేను అడుగుతున్న ఇన్ని రోజులుగా ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చారండి మీరు? మీకు సిగ్గనిపించలేదా? అందరికీ ఫ్రీగా ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుందా? 56 లక్షల మందికి ఇప్పటికి ఇచ్చారు, దాంట్లో ఒకసారి ఇచ్చి 45 లక్షల 48 వేలు. రెండో వ్యాక్సిన్ అయిపోతే వాళ్ళకు కూడా డేంజర్. ఇప్పుడు వ్యాక్సిన్ దొరకరు, ఎక్కడ చూసిన నో వ్యాక్సిన్ బోర్డు పెట్టారు. యు ఆన్సర్ దిస్, సమాధానం చెప్పండి. ఇంకొక పక్కన 11 లక్షల మందికి మాత్రం రెండోసారి డోసు ఇచ్చారు. ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా 2 డోసులు వేసుకుంటేనే, 2 సార్లు వ్యాక్సిన్ వేసుకుంటే యాంటీబాడీస్ పెరుగుతాయి. అది కూడా రోజు అప్పటికే పెరగదు. ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇంకొక వ్యాక్సిన్ వేసుకుంటే రఫ్గా, రెండో వ్యాక్సిన్ వేసుకున్న 1 మంత్లో ఫుల్గా యాంటీబాడీస్ వస్తాయి. అంటే 2 మంత్స్ పడుతుంది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తే 2 మంత్స్ పడుతుంది, ఇప్పుడు 2వ వ్యాక్సిన్ ఇస్తే 1 మంత్ పడుతుంది. వాళ్ళకు కూడా మళ్ళీ కరోనా రాదని లేదు, వాళ్ళకు కూడా కరోనా వస్తుంది, కానీ వచ్చినా కూడా మైల్డ్గా వస్తుంది, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే క్వారంటైన్లో ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే వాళ్ళు కూడా క్యారియర్స్గా ఉంటారు, వాళ్ళకి కరోనా వస్తే ఇంట్లో వాళ్ళకి అంటించే పరిస్థితి వస్తుంది, వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆ ప్రమాదం వస్తుంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 18 ఇయర్స్ పైన ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. మన దగ్గర మీరు చూస్తే 3 కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలి. ఎప్పుడు వేస్తారు మీరు? ఆ దిశగా ఏమైనా ఆలోచించారు? ఒక నిర్దిష్టమైన కార్యక్రమం చేశారు, ఒక లెటర్ రాశాం, లెటర్ రాస్తే అయిపోతుందండి, పేపర్లో ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే అయిపోతుందండి, ఏంటి మీరు చేసే పనులు ఇవన్నీ? 10వ తరగతి ఇంటర్ పరీక్షలు, వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా 4 మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క పిల్లవాడు, వాళ్ళ భవిష్యత్తు, నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని ఈ సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని
రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది, రాష్ట్రాలనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి, జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్ తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు గాని ఆ పిల్లల పర్సంటేజీలు గాని ఆ పిల్లల ర్యాంకులు గాని ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అని ఒక సర్టిఫికెట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు, మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో, పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే. ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించని ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినీయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని చెప్పడం చాలా సులభమైన పని, ఎవరి మీద ఎటువంటి భారము లేదు, చాలా సులభంగా కూడా చెప్పచ్చు. కానీ అలా చెయ్యకుండా ఆ పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం. అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకుని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము, కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేసడానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు, ఎప్పుడూ కూడా ఉండదని అని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, కోవిడ్ మీద పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెబుతూ మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.